జరిగే బీఆర్ఎస్ బహిరంగ సభకు వెళ్లే ముందు ఢిల్లీ పంజాబ్ కేరళ సీఎంలతో పాటు ఉత్తరప్రదేశ్ మాజీ సీఎంతో కలిసి యాదాద్రి నరసింహస్వామిని సీఎం కేసీఆర్ దర్శించుకోనున్నారు. సీఎంల పర్యటనతో 1600 మంది పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. భద్రత కారణాల దృష్ట్యా నేడు ఆలయంలో నిర్వహించే ఆతిథ్య సేవలను భక్తులకు అనుమతి నిరాకరించారు. కాజిత సేవలను ఆలయ అర్చకులు ఆంతరంగికరంగా నిర్వహిస్తారని ఆలయ ఈవో తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు భక్తుల దర్శనానికి అనుమతి రద్దు చేశారు. నేడు ఖమ్మంలో జరిగే బీఆర్ఎస్ బహిరంగ సభకు వెళ్లే ముందు ఢిల్లీ పంజాబ్ కేరళ సీఎంలతో పాటు ఉత్తరప్రదేశ్ మాజీ సీఎంతో కలిసి యాదాద్రి నరసింహస్వామిని సీఎం కేసీఆర్ దర్శించుకోనున్నారు. సీఎంల పర్యటనతో 1600 మంది పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. భద్రతా కారణాల దృష్ట్యా నేడు ఆలయంలో నిర్వహించే ఆర్జిత సేవలకు భక్తులను అనుమతి నిరాకరించారు. ఆర్జిత సేవలను ఆలయ అర్చకులు అంతరంగికరంగా నిర్వహించనున్నారు. ఇక ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు భక్తుల దర్శనాలకు అనుమతి రద్దు చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. శంకర్, చెప్పండి, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కలిసి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ నరసింహస్వామిని దర్శించుకోనున్నారు. అయితే ఆలయంలో అధికారులు ఏ విధమైన ఏర్పాట్లు చేశారు, అక్కడ పరిస్థితి ఏంటి, పూర్తి అప్డేట్స్ ఏంటి? రాజేందర్, యాదాద్రిలో సీఎం రాకని సర్వం సిద్ధం చేశారు యాదాద్రి అధికారులు. సో ఈరోజు యాదాద్రికి తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుతో పాటు ఢిల్లీ రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, కేరళ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరాయి విజయన్, ఉత్తరప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ రానున్నారు. హైదరాబాద్ నుండి మరికొద్దిసేపట్లో వారు యాదాద్రికి బయలుదేరనున్నారు. ఈ రోజు ఉదయం 11:30 యాదాద్రి 2 హెలిప్యాడ్ల ద్వారా వారు ఇక్కడికి చేరుకోనున్నారు. అయితే ఇప్పటికే యాదాద్రి అధికారులు మాత్రం అన్ని ఏర్పాట్లు అయితే పూర్తి చేశారు. ఆలయాన్ని అత్యంత వైభవంగా తీర్చిదిద్దారని చెప్పుకోవచ్చు. యాదాద్రి చేరుకున్న అనంతరం యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావుతో పాటు ఇతర రాష్ట్ర ముఖ్యమంత్రులు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. పూజా కార్యక్రమాల అనంతరం ముఖ్యమంత్రులతో ఖమ్మంలో జరిగే భారీ బహిరంగ సభకు హాజరు కానున్నారు. అయితే ముఖ్యమంత్రులు రాక దృష్టిలో పెట్టుకుని దేవాదాయ శాఖ అధికారులు కావచ్చు, పోలీస్ సిబ్బంది కావచ్చు, ఇప్పటికే అన్ని ఏర్పాట్లు అయితే పూర్తి చేశారు. సుమారుగా 1600 మంది పోలీసు అధికారులను ఇక్కడ పోలీస్ సిబ్బందిని ఇక్కడ బందోబస్తుగా ఉంచారు. హెలికాప్టర్లు ఆగిన తర్వాత సో ముఖ్యమంత్రి కాన్వాయ్ ని గుట్టపైకి వెళ్ళడానికి ఇప్పటికే ఒకసారి ట్రయల్ అయితే నిర్వహించారు. అయితే అన్ని ఏర్పాట్లు అయితే ఇప్పటికే పూర్తి చేశారని చెప్పుకోవచ్చు రాజేంద్ర. థ్యాంక్ యూ శంకర్. నేడు ఖమ్మంలో జరిగే బీఆర్ఎస్ బహిరంగ సభకు వెళ్లే ముందు ఢిల్లీ పంజాబ్ కేరళ సీఎంలతో పాటు ఉత్తరప్రదేశ్ మాజీ సీఎంతో కలిసి యాదాద్రి నరసింహస్వామిని సీఎం కేసీఆర్ దర్శించుకోనున్నారు. సీఎంల పర్యటనతో 1600 మంది పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. భద్రతా కారణాల దృష్ట్యా నేడు ఆలయంలో నిర్వహించే ఆర్జిత సేవలను భక్తులకు అనుమతి నిరాకరించారు. ఆర్జిత సేవలను ఆలయ అర్చకులు అంతరంగికరంగా నిర్వహిస్తారు. ఆలయ అయితే ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు భక్తుల దర్శనాలకు అనుమతి రద్దు చేశారు. ఖమ్మంలో అధునాతన వస్తువులతో నిర్మించిన సమీకృత జిల్లా కలెక్టరేట్ కార్యాలయ భవనాన్ని ప్రారంభించేందుకు వస్తున్న వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మాజీ ముఖ్యమంత్రులు, జాతీయ పార్టీల నేతలకు ఆహా ఏమి రుచి అనే రీతిలో వంటకాలు సిద్ధం చేస్తున్నారు సీఎం కేసీఆర్. నేతల ఆహారపు అలవాట్లకు అనుగుణంగా ప్రత్యేక వంటకాలను సిద్ధం చేస్తున్నారు. వంటకాలను తయారు చేయించే బాధ్యతను ఖమ్మం జడ్పీ సీఈఓ అప్పారావు, ఖమ్మం అర్బన్ తహసీల్దార్ మేధర్మెట్ల శైలజాలకు అప్పగించారు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడేలా వంటకాలను సిద్ధం చేస్తున్నారు. నేటి మధ్యాహ్నం 1 గంటకు కలెక్టరేట్ ప్రారంభించి అనంతరం అతిథి